सारा पर्वत प्रांतंलो उन्न गुहलो ओक अद्भुत दीपं उंदि आ दीपान्नि पोंदिनवाडु लोकान्ने बानिसगा चेसुकोगलुगुताडु सदा तिप्पुन आदत्त वंशंलो पुट्टिनवाडु मात्रमे अद्भुत दीपान्नि स्वंतं चेसुकोगलुगुताडु वेयिन्नोक्क दिनालु रात्रिंबगळ्ळु व्रतमाचरिंचि हिम्रात् अने भूतान्नि तृप्तिपरिचिनचो अद्भुत दीपानिकि इप्पुडु वारसुडु एवरु अने रहस्यान्नि तेलुसुकोवच्चु
వెయ్యి రోజులు రాత్రిం పగళ్ళు పూజ చేశాను. నేటితో నా లిస్ట పూర్తయింది. నా పట్ల దయ చూపించలేదు. నీకోసం నిన్నే ధ్యానం చేశాను. నాకు దర్శన భాగ్యం కలిగించలేవా? అన్ని కార్యక్రమాలు ముగించాను. నిన్ను తృప్తిపరచుటకు ఇక ఒకే ఒక చిరు కానుక మిగిలి ఉన్నది. అదే నరబలి. ఆ పిల్లను వదిలేయ్. బషీర్, నీ ప్రార్థనలన్నీ నేను విన్నాను. నీ కావలసిన వరం కోరుకో. చంద్రా, సారా పర్వత గుహలో ఉన్న అద్భుత దీపం నాకు సొంతం కావలే. దాని వారసుడు ఎవరనేది నాకు తెలియవలే. అద్భుత దీపానికి ఇప్పుడు వారసుడు అల్లావుద్దీన్. ఎవరా అల్లావుద్దీన్? ఎక్కడున్నాడు? అరేబియాలో బాగ్దాద్ నగర వాస్తవ్యుడైనటువంటి దర్జీవాడు ముస్తఫా కుమారుడే ఆ అల్లావుద్దీన్. సిమ్రా, ఆ అల్లావుద్దీన్ నీవు నాకు చూపించవని. ఇలా చూడు. అల్లావుద్దీన్, అల్లావుద్దీన్, లేవరా, పొద్దుకి పోయింది. నీ పోటీ వాళ్ళంతా మసీదుకు వెళ్లి నమాజ్ చేసి తిరిగి వచ్చేశారు కూడా. నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. వాళ్ళోకి వెళ్ళవు, మసీదుకి వెళ్ళవు. ఎంత సోమరివిరా! నువ్వు ఇలా సోమరిపోతులా పడుకోబట్టే ఉన్న బట్టలు కొట్టు కాస్త అప్లోడ్ పాలయ్యింది. ఇప్పుడు బట్టలు కొట్టు ముస్తాఫా బిడ్డ పేరు మాత్రమే మిగిలింది. నువ్వు ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఏంటమ్మా? పొద్దునే నాకు మొదలు పెట్టావు. నువ్వు పోమ్మా, నన్ను నిద్రపోనిమ్మా. అల్లా, నా బిడ్డకు నువ్వే ఒక దారి చూపించాలి. అల్లా చెప్పావు కదా, అంత ఆయన చూసుకుంటాను. నన్ను కాస్త పడుకుని. సరేరా, నీ ఇష్ట ప్రకారమే కాని. నాస్తానే నాస్తా. ఇదిగో ఈ ఉంగరం ధరించిన వాడి ఆజ్ఞలకు నేను బతుకుండి. నా సహాయం అవసరమైనప్పుడు ఈ ఉంగరాన్ని రుద్దితే నేను ప్రత్యక్షమవుతాను. ¶¶
टोपी दिसरा अय्या अला उद्यमी कभी अवन बाबू एवरंडी नन्ने तेलियदा अला उद्यमी नेने बाबू नी चेने बाबा अब्दुल्ला नी नी बाबा की तम्मुन्नु अल्ला सच्चिपोयारु मरे లేదు బాబు నేను చచ్చిపోయాని అంత అనుకున్నాను నేను బతికే ఉన్నాను ఎవరు వచ్చింది చచ్చిపోయిన మీ బాబా మా బాబా గురించి ఎలా మాట్లాడకమ్మా మరి ఎవరా వచ్చింది చిన్న బాబా చిన్నమ్మ వచ్చేసారు చెప్పరా మీ బాబాకు ముందుగానే మీ చిన్న బాబా చచ్చిపోయాడు ఏంటి మామూలు నిజంగా వస్తుంది వదిలేకు నేను ఎవరినో తెలియలే वजल गलाउदीन अम्म पुटन व्यापार विदेश अड़ी ओडन सचरा ओड मुनिगिन सभी कावली आ प्रमादम तपक बसराई चेरा निका अक्टे स्थिरप्ड अक् ब्रह्मांडम व्यापार जो मरचिपोनी दुख पंदन प्राणा तो चोड़े अच्छे व्यापारी मूल में अन्न्य चलो गुनी वो बैलदेरी वाला चूड़गे अदे महाभाग्य अंदमुदा अलाये निकड़ी पंपचुंद्रा बाबू पर्वे वागा मिगली खाना एर्पट्ट Thank you.
డబ్బున్న వ్యాపారస్తులే తిరిగి వచ్చారు చూడండి ఇవన్నీ మా చిన్నబాబాయ్ తీసుకొచ్చారు తోడుగా చిన్నమ్మ కూడా వచ్చింది వీడింకా ఎన్నా ఇలా గాలి పట్టన్నా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండాలి పారే బ్రతికి ఉండి ఉంటే ఏదో ఒక చక్కని దారిలో పెట్టిండేది వదిలి కాచక్కర్లేదు నాకు బస్రాయిలు పెద్ద వ్యాపారం ఉంది కదా దీన్ని నేను అక్కడికి తీసుకు పెడతాను వ్యాపారం అంతా నేర్పి దీన్ని ఇక్కడికి నేనే తీసుకొచ్చి దీని చేత కొట్టు పెట్టిస్తాను దీన్ని పైకి తీసుకురావడానికి నాకెంత డబ్బు ఖర్చు అయినా నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను
అల్లావుద్దీన్ విడిచి ఉండడం కష్టమైంది. ఇప్పుడు నేను వీని తీసుకుపోలేను. ఇది నాకు సంతోషమే, బాధ ఏమీ లేదు. అల్లా కృప వల్ల నా బిడ్డ ప్రయోజకుడైతే చాలు. నాకదే పదివి. నిన్ను నేను ఎక్కడికో తీసుకుపోతాను. తిరిగంటూ వస్తే రాజకుమారుల్లా వస్తాడు. అల్లా తీసుకెళ్ళండి చిన్న బాబా, తీసుకెళ్ళండి అమ్మా. నేను చిన్నబాబాతో వెళ్ళిపోతానమ్మా. పోదాం బాబు పోదాం, రేపు ఉదయాన్నే బయలుదేరుదాం. మరి బయలుదేరడానికి సిద్ధమేగా? తెల్లారాక నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నాను. ఇక మీదట వాడి కష్ట సుఖాలన్నీ నువ్వే చూసుకోవాలి. నిన్ను ప్రయోజకునిగా తీర్చిదిద్ది వ్యాపారంలో సిద్ధాస్తం చేసి మరీ ఇక్కడికి పంపిస్తాను. అది నా కష్టం రా బాబు. అమ్మా పిలుస్తానమ్మా. క్షేమంగా తిరిగి రా నాయన. ఏమి చిన్న బాబా, బస్రాయికి తీసుకుపోతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేమిటి? ఏమైనా పనుందా? అవునురా, ఈలోగా ఒక చిన్న పని ఉంది. అది చూడు, అది ఒక గుహ. దాంట్లో ఒక నిధి ఉంది, దాన్ని నువ్వు తీసుకురావాలి. ధనం ఉందా చిన్న బాబా? అక్కడ దీపం ఉంది, అది తెస్తే దాంతో మనం కోటీశ్వరం కావచ్చు. భయపడకు బాబు, ఈ గుహలోకి ధైర్యంగా వెళ్ళాలి. ఈ గుహ చివరిలో ఒక దీపం ఉంటుంది, దాన్ని నువ్వు తీసుకురావాలి. ఒకటి చీకటిగా ఉంది, భయమేస్తుంది. తోడుగా రాకూడదా చిన్న బాబా? నేను లోపలికి రాకూడదురా. ఇదిగో ఈ ఉంగరం పెట్టుకో, నీకు ఏ ఆపద రాదు. ధైర్యంగా పోయి దీపం తీసుకురా. నేను పో. నువ్వు వెళ్ళాలి. మనం పని చేద్దాం చిన్న బాబా. ఏంటి బస్రాయి పోదాం, అక్కడి నుంచి వచ్చే గోవాలో ఈ పని చూసుకుందాం. బస్రాయి గిస్రాయి తర్వాత నువ్వు కాస్త తొంగి చూడు. సరే మరి తొంగి చూడడం వరకే తొంగి చూడు చాలు. పట్టుకోండి. Thank you.
దీపాన్ని పొందినవాడు లోకంలో సాటి లేని మేటి భాగ్యవంతుడవుతాడు. గుహ వెలుపల నిల్చున్నవాడు నీ చిన్నబాబా కాడు. వాడొక భయంకరమైన మాంత్రికుడు. నీ దీపం నీవతనికి ఇవ్వకూడదు.
ప్రాణాలతో బయటికి రాలేవు. జంబా అమ్మా, తీసుకుంటా ప్రమేళ, అమ్మని తీసుకురమ్మండి. ఏం చేశానమ్మా? అన్నావద్దునికి వెంటే ఎంతో ఇష్టం, వాడు లేకుండా నాకెందుకు అమ్మాయి ఇవ్వండి. మీరేనా తినండమ్మా, తింటానమ్మా. ఇప్పుడు నా బిడ్డ ఏం చేస్తున్నాడో ఏమో. నేను నీ బానిస హిమ్రాత్ని. నాకు బానిస? అవును, ఈ ఉంగరాన్ని ఎవరు ధరిస్తారో వారి ఆజ్ఞలకు నేను బద్ధమై నడుచుకునే బానిసను. హుజూర్, మీకేం కావాలో ఆజ్ఞాపించండి. నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా? హుజూర్, నా చేతిలో నిల్చోండి. నువ్వు వెళ్ళిపో, అవసరమైతే పిలుస్తాను. అమ్మా, అరే తిరిగి వచ్చేసావా నువ్వు? అనుకున్నాను నా బిడ్డ చిన్నబాబా దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యాపారం నేర్చుకుని అంతలోనే కొట్టి పెట్టాలని వచ్చాడే. అమ్మా, అసలు చిన్నబాబా కాడమ్మా. చిన్నబాబా కాక మరెవర్రా? ఒరే, నీ వల్ల నాకే ప్రయోజనం లేదురా. ఎలాగైనా తగనండి, నా కడుపు చెడుగుతా. అయ్యో అమ్మా, నేను చెప్పేది విను. అతను చిన్నబాబా కాడు, మాంత్రికుడు రూపం మార్చి వచ్చేశాడు. ఏంటి, మాంత్రికుడా? అవునమ్మా, నన్ను చంపడానికే వాడు నువ్వు తీసుకుపోయింది. ఆ మాంత్రికుడు నన్ను ఒక పాడు గుహలోకి తోసిపారేశాడు. అక్కడ భయంకరమైన భూతాలు పిశాచాలు ఎన్నో ఉన్నాయి. నేను కనుక ఎలాగో తప్పించుకున్నాను. అన్నా నిన్ను సమయాన్ని కాపాడాడు. ఇంకా నన్ను సరిగ్గా నమ్మలేదు. ఇలా చూడు, ఈ దీపం తీసుకోవాలనే వాడు నన్ను పుట్టబని తీసుకువెళ్ళింది. ఇదేదో అద్భుతమైన దీపం అనుకుంటాను. ఇది వాడికి ఇవ్వలేదని ఆ కోపంతో గుహలోకి తోసి నన్ను దారి మూసాడు. ఒక భూతం నన్ను కాపాడి తీసుకొచ్చింది. వద్దు బాబు, భూతం పిశాచాలు మనకొద్దు. ముందు ఈ దీపాన్ని తీసుకుపోయి ఊరోతులు ఎక్కడైనా విసిరి పారే. హాయ్ అన్నా, నా బిడ్డ ఏదో చూసి భయపడి భూతం పిశాచు అంటున్నాడు. తెల్లారు గారి దగ్గర తీసుకుపోయి మంత్రం వేయించాలి. అవును, ఆకులు వేస్తుందా బాబు? బాగా ఉండు, చపాతీలు వేసి తీసుకొస్తాను. Ha ha ha!
సంబ్రం నమే భూతాలన్నిటికీ భూతం ఏడు సాగరాల కవతల అస్తికల మేడలో ఉన్న శ్రీ బానిసను ఇక్కడికి ఎందుకొచ్చా ఈ దీపం ఎవరి చేతిలో ఉంటుందో వారికి నేను బానిసను వారు చెప్పినది చెయ్యడమే నా కర్తవ్యం మరి ఉంగరానికి ఒక భూతం ఉంది అది ఆ బాడు హిమ్రా చిన్న భూతం నేను అటువంటి లక్షలాది భూత ప్రేతాలను ఆజ్ఞాపించగలిగే భూతలోకానికే చక్రవర్తిని ఈ దీపాన్ని రుద్దితే వస్తాను పో అంటే పోతాను నేను మీకు బానిసను ఆజ్ఞాపించండి కావలసినది ఇస్తాను నాకు రొట్టెలు పొడి కావాలి మసిలి ఏం పోతాం అనిపించావే ఈ కోడి ఎట్టా తిండం వండిని కూడా పట్రా తమ చిత్తం రుచిగా ఉంది అమీర్ నువ్వు ఇప్పుడు పో పిలిచినప్పుడు రా ఏంటది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి రొట్టెలు కోడి మాంసం నాకు దోస్తు ఇచ్చాడు దోస్తా నాకు కూడా మంచి మంచి దోస్తులు ఉన్నారులే తిను అల్లా యొక్క కృప వల్ల సుభిక్షంగా రాజ్యమేలే బాగ్దాద్ మహారాజులకు సామ్దేశ మహారాజు సగౌరవంగా రాయు లేఖ నా కుమార్తె సుహర్బాన్ రాకుమారి ఆమె భర్త బసలు జమాల్ రాకుమారుడు అజ్మీరుకు తన పరివారంతో బయలుదేరుతున్నారు దారిలో తమ పవిత్రమైన బాగ్దాద్ నగరంలో వారు విశ్రాంతి తీసుకుంటారు వారికి అవసరమైన సహాయం చేయగోరుతున్నాము తమ స్నేహితుడు సామ్దేశ మహారాజు జలాలుద్దీన్ అల్ రషీద్ మీర్ కాసిం షాహిన్ సార్ రాజమర్యాదలతో అతిథులను ఆహ్వానించి వారిని అతి గౌరవంగా సత్కరించండి ఆజ్ఞ షాహిన్ సార్ Thank you.
శభాష్ నీ పేరేమిటి అల్లావుద్దీన్ షాన్షా రేపు సభలో కలుసుకుందాం ఎవరక్కడ అల్లావుద్దీన్ ని సగౌరవంగా సాగనపండి రాకుమారి రోషిని నేను రమ్మనానని చెప్పండి బాబా ఏటి సామ్దేశ రాకుమారి భర్త బసలుల్ జమాల్ అక్కడ రాకుమారి సుహర్బాన్ని నేర్పించే సమర్థులే మాకు కావాలి మహమ్మద్ హుసేన్ దొంగలను ఎదిరించి పోరాడే శౌర్యవంతులైన యువకులు మన దేశంలో ఎవరూ లేరా ఎందుకు లేరు నేనున్నాను సాయం సార్ సమరుద్దీన్ షాహెన్షా ఈ దేశ సింహాసనాన్ని కాపాడేందుకు పలు యుద్ధాలలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి పోరాడిన వీరుడు నా బిడ్డ కమరుద్దీన్ మీర్ కాసిం షాహెన్షా నేడు మొదలు మీరు దళపతి పదవి నుంచి తొలగించబడ్డారు ఇక మీదట ఈ నగర ఖజానాకు ముఖ్యాధిపతిగా నియమిస్తున్నా షాహెన్షా తమ చిత్తం కమరుద్దీన్ ప్రధానమంత్రి కుమారుడైన కమరుద్దీన్ మన దేశ దళపతిగా నియమిస్తున్నాం ఈ బాగ్దాద్ దేశంలో ఏ అక్రమం జరిగినా ఈ కరవాలాన్ని ఉపయోగించాం మన అతిథులుగా విచ్చేసిన సామ్దేశ రాకుమారిని ఆమె భర్త ప్రాణాలను కాపాడిన అల్లావుద్దీన్ ని మేం ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం అల్లావుద్దీన్ అల్లావుద్దీన్ నీ పరాక్రమం అందరికీ మార్గదర్శనం కావాలని ఈ రత్నాలు దీనారాలు నీకు తల్లిగారు దీపం రుద్దితే నే ప్రత్యక్షమయ్యాను నన్ను చూసి భయపడి మూర్ఛిల్లి పడిపోయారు పాపం నీకు బుద్ధిందా అసలే అమ్మకి భయం ఎక్కువ అయ్యో నీళ్లు లేవే నీళ్లు ఎట్లా నీళ్ళెక్కడ నోటర్ బో అమ్మా అమ్మా అల్లావుద్దీన్ భయపడకమ్మా ఇతను అమీర్ నా దోస్తు పోతాం మనల్ని ఏం చేయడు అడ్డమైన వాళ్ళందరితో తిరుగుతున్నామని బాధపడ్డాను ఇప్పుడు భూత పిశాచాలతో కూడా తిరగడం మొదలు పెట్టావా
ఈ దీపాన్ని రుద్ది నన్ను పిలిపిస్తే మీరు నన్ను ఏదైనా వరం కోరే తీరవలే, నేను తీర్చే తీరవలే. లేకపోతే నా తల నూరు చెక్కలైపోతుంది. నన్ను ఏదైనా కోరుకుంటూ అమ్మా అడుగమ్మా. నాకేమో ముందు మడిపోమని నువ్వు సరే పాపం అడుగమ్మా. వీడు తల బయలిపోతే ఏమైపోతాడు పాపం? ఏదైనా అడుగమ్మా. మనం కట్టుకోవడానికి మంచి దుస్తులు అడుగు. కట్టుకోవడానికి దుస్తులు కావలసినవన్నీ తీసుకోండి. అమ్మే, ఈ ఇంటిని ఒక మహల్లాగా మార్చేసేవా. నిజంగా నీ భూతం గొప్ప శక్తి గలదేనయ్యా. ఇప్పుడేమంటావు? అల్లావుద్దీన్ అసలు ఎందుకు పనికిరాని వాడన్నావే, ఇప్పుడేం కావాలో అడుగు. బాబు, నువ్వు ఇక మీదట బాధ్యత లేకుండా ఉండకూడదు. ముందుగా కొట్టు మీద నప్పులు తీర్చి ఏదైనా వ్యాపారం చేయి. అంతే కదా అల్లావుద్దీన్, ఈ భూత సహాయంతో అన్ని వసతులు మనకు వచ్చాయంటే చూసే వాళ్లకు ఏదైనా సందేహం వస్తుంది, దానివల్ల మనకు ఆపద వస్తుంది. మరి ఎలాగమ్మా? ఒక సంచి సాందేశ్ రాకుమారిని దొంగల వారి నుండి నువ్వు కాపాడినందుకు రాజు బహుమానం ఇచ్చారు కదా, ఆ డబ్బుతోనే మనం కొట్టు పెట్టామని చెప్పు. అదే డబ్బు పెట్టి మనం ఇల్లు కూడా కట్టామని చెప్పు. అప్పుడు సందేహం రాదు. సరేమ్మా. ఈ అమీర్పోత రహస్యం నువ్వెవరితోనూ చెప్పద్దు. ఏం చెప్తానా? సరే, ఇప్పుడు భయపోయిందా? మనకు ఉపకారం చేసే వాళ్ళని చూసి ఎందుకు భయపడతాను అమ్మా? మన కష్టాలన్నీ పోవడానికి ఈ అమీర్ భూతాన్ని అల్లా పంపించాడు. సరే, నేను పోయి జమీలని ఆవు బేగర్ని పిలుచుకొస్తాను, వాళ్ళు వచ్చి మనల్ని చూస్తారు. అమీర్ రేపు కమరుద్దీన్ రండి. బాగ్దాద్ దేశ దళపతిని అనే తృప్తి మాత్రమే నీకు చాలునా? ఈ దేశ సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం నీకు కలిసి రావద్దా? నా ఆశయం కూడా అదే. దానికొకటే మార్గం, రాకుమారి రోష్ణిని నీవు పెళ్లి చేసుకోవాలి. మహారాజు అభిమానం నీకు లభించింది, రాకుమారి మనసులో కూడా స్థానం లభిస్తే మణిమకుటం నీకే సొంతం. అందుకు నేను ప్రయత్నిస్తున్నాను. కానీ కానీ ఏమిటి? ఆరంభంలో రాకుమారి నిన్ను ద్వేషిస్తుంది, అందుకు నీవు కోపించకూడదు. ఏ విధంగానైనా ఆమె ప్రేమను నీవు పొందాలి. ఈ ప్రయత్నంలో నీకు ఏ ఆటంకం వచ్చినా నీ కత్తికి బుద్ధికి పని కల్పించు. కమరుద్దీన్, నిన్ను మహారాజుగా చూడవలనని నాకు ఏనాటి నుంచో ఆశ. అలావుద్దీన్, ఈ మహల్ ఎప్పుడు కట్టావు మాకు చెప్పలేదే. ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది. సామదేశ రాకుమారిని దోపిడీ దొంగల నుంచి కాపాడాను కదా, దానికి డబ్బిచ్చారు, దాంతోనే ఈ మహల్ కట్టాను. తర్వాత బాబు బాబా చేసిన అప్పులన్నీ తీర్చి మళ్ళీ నేను బట్టల దుకాణం ఆరంభించబోతున్నాను. అందులో నీకు ఉద్యోగం ఏంటి? నన్ను సేనాధిపతిగా నియమించారు. తెలుసు. ఏమిటి విషయం? నేనేమో చెప్పాలని ఇవతకొచ్చాను.
కానీ ఇప్పుడు ఏం చెప్పాలో ఏ విధంగా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాను. మాకు అర్థం కాలేదు. రాకుమారి ఆజ్ఞకు ఎల్లప్పుడూ కట్టుబడి నడుచుకుంటాం నేను. ఆజ్ఞలకు కట్టుబడవలసింది నాకు కాదు మహారాజుకి. రాకుమారికి ఇది నేను ప్రేమ కానుక ఇవ్వదలుచున్నాను. ఈ వాగ్దాదేశం కంటే విలువైనదా ఈ ప్రేమ కానుక? కాదని నేను అనుకుంటున్నాను. కమరుద్దీన్ నువ్వు వెళ్ళొచ్చు. కమరుద్దీన్, రాకుమారి చెప్పింది విన్నావా? రాకుమారి ఏకాంతంగా తన ఇష్ట ప్రకారం ఉల్లాసంగా గడుపుటకు ఏర్పరచబడిన మందిరం. ఈ స్థలానికి అనవసరంగా ఏ మగవాడు వచ్చుటకు వీలు లేదు. ఓహో, మరి మౌలి సాహెబ్ మాత్రం? కమరుద్దీన్, మౌలిజీ పరాయి వారు కాదు. వీరిక్కడ రాజగురువు. నన్ను నా తండ్రిని కంటి పాపల్లా పెంచారు. వీరి మీదే రాజకుటుంబానికి గల గౌరవ మర్యాదలు. నీకు తెలిపే అవసరం లేదు. నువ్వు వెళ్ళ. మీ ఆశ నెరవేరింది. తండ్రి సాధించలేంది, కొడుకు సాధించాడు. అల్లా దైవల్లా, నా బాబు ఒక దారిన పడ్డాడు. అదే పదిహేను కబుల్తోనే కాలక్షేపం చేసేలాగా మంచి రోజు వ్యాపారానికి బోణి చేయండి ముందు. సరే, గమీలా బాబాకి దుబ్బాలకు సరిపోయే బట్టలేవు. అదే కదా, నాకంటావేమో అనుకున్నా. అల్లావుద్దీన్, నాకేమిస్తావు? ఈ కొట్లో మొట్టమొదటిసారిగా కుట్టబోయే దుస్తులు నీకే. ప్రజలందరికీ హెచ్చరిక. హిందు మూలంగా అందరికీ తెలియజేసేదేమనగా, రాకుమారు రోషిణి పౌర్ణమి నాడు జలకాలకు ఉద్యానవనానికి వస్తారు. ఆ సమయంలో పురప్రజలెవరూ వీధుల్లో సంచరించకూడదు. సంచరిస్తే శిరఛేదం చేయబడతారు. ఇది బాగ్దాద్ మహారాజు గారి ఆజ్ఞ. రాజకుమారి స్నానం చేస్తే ఊరికి తెలియాలా? దండోరా వెళ్ళి సాటిస్తా. జుమా 16 రోజున సంవత్సరానికి రోజు ఆచార ప్రకారం రాకుమారి స్నానం చేస్తుంది. ఆ రోజు ఎవరైనా చూశారంటే తల తీసేస్తారట. అయ్యయ్యో, సంవత్సరానికి ఒకేసారి స్నానం చేస్తుందా రాకుమారి? అలా కాదు, జుమా 16 రోజున రాజకుమారి పుట్టినరోజు. ఆ రోజు ప్రత్యేకమైన స్నానం. అందుకని ఇళ్లలోంచి ఎవరు బయటికి రాకూడదు. ఎందుకు రాకూడదు? అదేగా, రాకుమారి స్నానం చేయడం మగవాళ్ళు ఎవరైనా చూస్తే ఆమె అందానికి మోసపోతారట. అందుకని ఆ
హుసేన్ నేడు మన నగరమంతా పర్యటించాడు కొత్త దళపతి కమరుద్దీన్ దేశాన్ని ఇప్పుడు ఎలా సంరక్షించేది మనం తెలుసుకోవాలదా మనం మారువేషాల్లో బయలుదేరుతాం కమరుద్దీన్ కర్తవ్య విముఖుడు కాదు మంత్రిగాను తండ్రిగాను దృఢంగా నేను చెప్తున్నాను ఆజ్ఞ సాధించా కుమారుని కాపాడిన అల్లావుద్దీన్ చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయండి అలాగే మహారాజా దోపిడీ దొంగలు నడిచే శక్తి నీకు లేదా కమరుద్దీన్ ఇంతకంటే అల్లావుద్దీన్ ని సేనాపతిగా నియమించాల్సింది మన్నించండి సాయం సార్ నాకు కొంచెం అవకాశాన్ని ఇవ్వండి దోపిడీ దొంగల తలందరికి మీ కాళ్ళ దగ్గర పడేది ఎందుకు నన్ను పిలిచారు నా బాబుని చూసావా ఎలా ఉన్నాడు నిన్న వెంటనే ఆరోగ్యం తెలిసే నీకు ఎందుకు రాలే చిందులు రాస్తా చేయకుండా పడుకో సరే నేను పడుకుంటాను నువ్వు పోమా ఇప్పుడు నా ఒళ్ళు మజాగా మాలిష్ చేసింది కావాలని కావాలి ఆలంపనా నేను లేనా నువ్వెందుకు చక్కని పడుచు పిల్లలు కావాలి పడుచు పిల్లలా పెట్ట Thank you.
రాజుగారు నీకు 1000 దినారాలు బహుమానం పంపించాను. నువ్వు ఇంకా నిద్రపోలా? అందమైన పిల్లలు అబ్బాయి కావాలన్నా. ఏమిట్రా? ఈ ఇల్లు కొంచెం అందంగా అలంకరిస్తామన్నాను. సరే సరే పడుకో. అతుంది అసలు నీకు అమ్మతో ఇవన్నీ చెప్తావా? నేను తెలియక నోటుకు వచ్చినట్లు ఏదో వాగాను. బాగుతావు బాగుతావు, నీకు బుద్ధి చెప్తానండు. నేనేం చెప్పిన ఉంటావు కదా, అశేష లోపలికి పో. ఎప్పుడు ఇలా చేయవుగా, ఇవాళ పూర్తిగా ఇందులోనే ఉండాలి, ఇదే నీ శిక్ష. హిమ్రా, గుహలోని అద్భుత దీపం నాకు దక్కలేదు, అది దక్కుటకు ఇంకో మారు నీవే నాకు సాయపడవలే. ఇక నా సహాయాన్ని నీవు పొందలేవు, సర్వశక్తివంతమైన ఆ ఉంగరాన్ని దార విడుచుకున్నావు, నా సహాయాన్ని ఆశించకు. ఏమి తినకుండా కూర్చున్నావే, వచ్చి ఏదైనా తిని బాబు. నాకేమి వద్దమ్మా? ఏమి వద్దంటే ఎలా బాబు, ఏదైనా కాస్త తిని పడుకో. అమ్మ నిజం చెప్తున్నాను, నాకు ఆకలిగా లేదు, నన్ను వదిలేసి నువ్వు ఫోన్ తీసి పడుకో. అమ్మా సరే. నేను వెంటనే రాకుమార్ని కలవాలి, ఆవిడతో మాట్లాడాలి. నీకంత అవసరమా? నేను రాకుమార్ని కలిసి ఆవిడతో మాట్లాడి తీరాలి. అదంత బ్రహ్మాండం, మిమ్మల్ని అక్కడికి తీసుకుపోవాలనా, ఆమెను ఇక్కడకు రప్పించవాలనా? రెండు కాదు, ఇంకెక్కడైనా కలుస్తాం. Thank you.
ప్రియన బాబునే సుఖ సంతోషమే ఇక మనదే మనదే ఈ అల్లావు దీనుకు అల్లావ సగిన కేవలం నీవే ఒక గులాబికి ప్రియన బాబునే సుఖ సంతోషమే ఇక మనదే మనదే సుధవు రసభావ మాలికల కథవు బంగారు కోరికల సుధవు రసభావ మాలికల కథవు సొగసూరించే నను కదిలించే మధురానాశలేదిలించే చెలియా అల్లావ సగిన కేవలం నీవే ఒక గులాబికి ప్రియన బాబునే సుఖ సంతోషమే ఇక మనదే మనదే సంపదలు ప్రణయాలు పాడుకోతున్నవు కమనీయ రాగ సంపదలు ప్రణయాలు పాడుకోతున్నవు నీ పరువాలు నయగారాలు అవి వేసే విడిపోని సంకెళ్ళలు మధురం మధురం జీవితం ఈ అల్లావు దీనుకు అల్లావ సగిన కేవలం నీవే ఒక గులాబికి ప్రియన బాబునే సుఖ సంతోషమే ఇక మనదే 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 నన్ను మన్నించండి, నేనే రాజకుమారిని అంతఃపురానికి తీసుకెళ్ళాను, లేదంటే మనకు ఆపద కలుగుతుంది. అమీర్, నువ్వు నన్ను మాయ చేస్తున్నావు, నేనేం చేస్తాను చూడు. ఆలంపన, తమరిలా నన్ను బెదిరిస్తే రాజకుమారితో సరసాలన్నీ అమ్మగారికి చెప్పేస్తా. అయ్యో అమీర్, మళ్ళీ మనకి ఎందుకు లేనిపోయిన గొడవలు? నన్ను ఇంటికి తీసుకుపోయి వదులుతావా? అబ్బా అబ్బా బాగుంది, అలా జరగండి. రాకుమారి, ఎక్కడికి వెళ్ళారు? నేను ఇక్కడే ఉన్నాను. నేను అంతఃపురమంతా రిపీట్ చేశాను, మీరు కనపడలేదే. రాకుమారి, ఏమైంది? నేను
व्यक्ति चूसा एवरने अल्लाहुद्दीन इन एक् चूसर एक्ड़ो वो राकुमारी आरोग्य बागन विश्रांति इतना कद తమ్ముడు ఇదేలా ఉంది ఈ రంగు నచ్చిందా రేపు స్వయంగా నేనే నా చేతులతో కుట్టిస్తాను अभी चाल नमक क्या రాజుకు గౌరవం ఇస్తానే తప్ప భయపడేది లేదు అల్లాకు మాత్రమే ఈ అల్లావుద్దీన్ భయపడతాడు నేను కూడా రాకుమారి గురించి రాజుతో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఒకనాడు ఉన్నని రాత్రి రాకుమారి తన హృదయాన్ని ఒలికిస్తూ నా అక్కున చేరి నన్ను వలచానని మనస్ఫూర్తిగా ప్రేమించానని తాను చెప్పలేదా అది నేను కన్న కల ఇది కల కాదు నిజం మారు వేషంలో నా దుకాణానికి వచ్చింది కలలోనా లేక మెలకువలోనా ఇప్పుడు బాబాని పిలు ఏ ఆ శ్రమ కూడా నేను రాకుమారికి ఇవ్వను నేనే పోయి మహారాష్ట్ర చెప్తాను రాకుమారి నేను అల్లావుద్దీన్ నేను బాబాతో చెప్పారన్నది నిజమని నమ్మేరా
బంగారం నాణ్యత చూడి పెట్టి చూడాలి, అలాగే మనిషి గుణం మాట్లాడి తెలుసుకోవాలి. నన్ను పరీక్షించావా? బంగారం కంటే విలువైన మనసు. సంపాదన ఇంతేనా జీవితంలో? ఇంకేం లేదా? నాదేముంది బాబు, కొట్టు తెరిచే వేళ అయింది అని చెప్పా. నాకేంటి, కూర్చుంటే కూర్చో లేదంటే పో. ఏమిట్రా మంచి చెయ్యి. సరేనే, అసలు చెప్పు. అది నేను చెబుతాను, తర్వాత నువ్వేమో ఇంకా కుర్రాడివి ఏం తొందర వచ్చింది అంటావు. ఎందుకులే చెప్పు బాబు. నీ మనసులో ఏమనుకుంటున్నా సరే ఈ అమ్మతో చెప్పరా, కోరిక నెరవేరుస్తాను బాబు. నెరవేరుస్తావా? అప్పుడు అలీఫ్ అని చెయ్యి ప్రమాణం. అమ్మా,
నువ్వొక్కదానివి ఇంటి పనులన్నీ చేయడం చూస్తుంటే నాకు మహాభాగ్యం ఉంది. అందుకనే నేను వెంటనే నిక్కా చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకేనా ఇంత పెద్ద పాచికి వేశావు? ఈ రోజే పిల్లని ఎత్తుతాను. ఆ కష్టం నీకేం వద్దమ్మా, నేను ఒక మంచి పిల్లని ప్రేమించాను. అలా అయితే ఆ పిల్లతోనే నీకు నిక్కా జరిపిస్తా. చిన్నవరో నాతో చెప్పు. పిల్ల పెద్దంటిదాననుకో. ఎవరైతే నీకెందుకు బాబు? వాళ్ళ బాబా ఎవరో చెప్పు, నేనేంటి మాట్లాడతాను. వాళ్ళ బాబా మన దేశానికి రాదు. పిల్ల ఎవరో కాదు, ఈ దేశపు రాకుమారి రోషన్. ఏమిటి బాబు నువ్వనేది? నీ ప్రాణాలకే ఆపద, వేళ కొలవా. నిజమే చెప్తున్నావు. అల్లా తలకమాలిని పరిచయద్రా. నువ్వు భయపడకమ్మా, నేను రాకుమారి రోషన్ కలిసి మాట్లాడాను. ఇద్దరం ఒకరికొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నువ్వు నా కోసం వెంటనే అంతఃపురానికి పోయి రాజుగారిని పని అడగాలి. బాబా పోకపోతే నేనే బలవంతంగా రాకుమారిని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. అయ్యో అయ్యో వద్దు బాబు, నేనే వెళ్తాను. నీ ప్రాణాలు తీసే బదులు నీకోసం నా ప్రాణాలు తీ. లేదమ్మా, ఇవాళ మన మహారాజు పట్టాభిషేక వార్షికోత్సవం. ఈ రోజు ప్రజలు ఏం కోరినా మనస్ఫూర్తిగా తీర్చే అలవాటు ఉంది ఆయనకి. అది తెలిసి నేను పంపుతున్నాను. సరే వెళ్తాను. మా అమ్మ ఈ దేశపు రాజును కలుసుకోవడానికి పోతుంది. ఆమె తీసుకువెళ్ళడానికి కావలసిన మాణిక్య రాసులు, ఆ మాణిక్య రాసుల్ని మోసుకెళ్ళడానికి అందమైన పిల్లలు కావాలనా? అవును. ఈ బలగం చాలునా, ఇంకా కొంచెం కావాలనా? చాలు. మీరు? నా పేరు ఫాతిమా, అల్లావుద్దీనికి తల్లిని. మీకు కానుకలు సమర్పించాలని వచ్చాను. ఓ, నా ప్రాణాలు కాపాడిన అల్లావుద్దీన్ తల్లి గారా మీరు? అల్లావుద్దీన్ అంటే నాకెంతో ప్రేమ. అది సరే, మీకు ఏం కావాలి? షాహిన్షా, నా బిడ్డ అల్లావుద్దీన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుదలగా ఉన్నాడు. భలే, మరెందుకు ఆలస్యం? పిల్ల తల్లిదండ్రులను పిలిపించి నేనే స్వయంగా నిఖా జరిపిస్తాను. ఆ పిల్ల మేము కల్లో కూడా ఊహించుకోలేనంత పెద్ద అంతస్తులో ఉన్నది. అంతస్తులో కానీ గౌరవంలో కానీ అల్లా దృష్టిలో ఈ భూమి మీద నివసించే వారందరూ సమానమే. ఆ పిల్ల ఎవరు చెప్పండి? అల్లావుద్దీనికి నేను నిఖా జరిపిస్తాను. అది మీ బిడ్డ యువరాణి రోషిణి మహారాజా. ఎంత పొగరు నీకు! ఎంత ధైర్యం లేకపోతే రాజకుమారిని ఇచ్చి పెళ్లి చేయమంటావా? ఈయన చెరలో బంధించి చిత్రాలు చేయండి. ఆగండి, నేడు నా పట్టాభిషేక దినం, అందువల్ల నిన్ను క్షమిస్తున్నాను. పైగా అల్లావుద్దీన్ తల్లివి, ఇక ముందు ఇటువంటి దురుద్దేశాలతో ఇక్కడికి రాకూడదు. వదలండి. ఏమిటమ్మా ఈ సమయంలో? నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను ఇంతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. అవును, ఏమి కావాలన్నా కోరుకు, నీ కోరిక నెరవేరుస్తాను. బాగ్దాద్ మహారాజు మాట తప్పరని నాకు బాగా తెలుసు. నేనిప్పుడు అడగబోయేది నా జీవిత సమస్య. జీవిత సమస్య ఏమిటి? అల్లావుద్దీన్ అమ్మను అవమానించి పంపించేశారే. అవును, నిన్ను చేసుకోవటానికి అల్లావుద్దీన్కి ఏమంతస్తుంది? అంతస్తు ఒకటే సరిపోతుందా? ఏ రాజకుమారిని కంటే అల్లావుద్దీన్ వీరత్వంలో తక్కువ కాదు. అతని పరాక్రమాన్ని మీరే మనస్ఫూర్తిగా పొగిడారు. ఏమిటమ్మంటున్నావు? ఇంకా మీకు అర్థం కాలేదా? నేను అల్లావుద్దీన్ని వలచాను. అవును బాబా, అల్లావుద్దీన్ని తప్ప మరెవరిని నేను నిఖా చేసుకోను బాబా.
ఇంత విలువైన మణిమాణిక్యాలను వజ్ర వైఢూర్యాలను తెచ్చి సాధారణమైన వ్యక్తి రాజుకు బహుమానంగా అందివ్వలేడే అలావుద్దీన్కి ఎలా వచ్చాయి అదే నాకు సందేహం ఇందులో ఏదో రహస్యం దాగుంది ఇది అలావుద్దీన్ విదేశరత్న వ్యాపారుల నుండి దోచుకున్నందుకు గా నిన్ను చెరసాలలో పెట్టమని మహారాజు ఆజ్ఞ దోచాను నేనా నాకేమీ తెలియదే అది మహారాజు నిర్ణయించవలసిన తీర్పు నిన్ను బంధించి ఈడ్చుకురండిరా చాలు నాకేమీ తెలియదండి అబు బాగ్దాద్ లో జరిగిన అన్ని అక్రమాలకు అన్యాయాలకు వీడే కారణం కమరుద్దీన్ మన అతిథులుగా వచ్చిన సామదేశ రాకుమారిని కొల్లగొట్టడంతో పాటు దేశంలో జరిగే అల్లకల్లోలానికి కారణం వీడే చేసిందంతా చేసి సామదేశ రాకుమారిని కాపాడినట్లుగా నటించాడు వీడు ఒక సందర్భంలో మీ ప్రాణాలు కాపాడాడు కదా అది ఒక నాటకమే దోపిడి దొంగలను మీదకు పురికొల్పి వాళ్లతో పోరాడి మీ ప్రాణాలు కాపాడినట్లు కూడా నటించాడు వీడు తన ఒంటి మీద కావాలని ఏర్పరచుకున్న గాయాలు వీడు నిజాయితీ పరుడని నమ్మించాయి ఇప్పుడు అర్థమైందా సహాయం వీడెవరైంది నీవు చెప్పే నేరాలన్నిటికీ ఆధారం ఏమి బాగ్దాద్ దేశ రాకుమారిని పెళ్లి చేసుకుంటానని వాడు తల్లి ద్వారా కానుకలు పంపాడే అదేమిటో తెలుసా మీకు విలువ కట్టలేని రత్నరాసులు మాణిక్యాలు ఇవన్నీ మహారాజుల వద్దనో లేక దోపిడీ దొంగల వద్దనో ఉండే అవకాశం ఉంది వీడు మహారాజా కాడు వీడిక ఎవరు అనేది మీరే నిర్ణయించుకోండి అల్లావుద్దీన్ దీనికి ఏమిటి నీ సంజాయిషి అల్లా ప్రమాణంగా నేనే తప్పు చేయలేదు ఇంకనూ మీకు సందేహమా సాహింస అల్లావుద్దీన్ మీద తమకు అభిమానం ఉంది అని నాకు తెలుసు కానీ అతనికి విధించబడే శిక్షకు అది ఆటంకం కాకూడదు బాగ్దాద్ దేశ కీర్తికి ప్రతిష్టకు కళంకం తీసుకువచ్చారని అపవాదుకు మీరు ఎన్నడూ గురి కాకూడదు అల్లావుద్దీన్ని శిక్షించడానికి నా మనసు ఒప్పటం లేదు ఆ బాధ్యతను మౌలికి అప్పగిస్తుంది అల్లా అల్లావుద్దీన్ని విడుదల చేయండి సర్వలోక రక్షకుడైన అల్లా సాక్షిగా చెప్తున్నాను అల్లావుద్దీన్ నిరపరాధి వాణిని విడుదల చేస్తున్నాను అల్లా ఎన్నటికీ ఉంటుంది వెళ్ళిరా సరే అమీర్ వెల కూడా మానే ఒకటి నేనిప్పుడు నిన్ను ఒకటి అడగబోతున్నాను అది నువ్వు నాకు తెచ్చి పెట్టగలవా ఆలంపన అంత మహా విలువైన వస్తువు మీరేది అడగబోతారు అడగండి తొందరపడకు లోకంలో ఇంతవరకు ఎవ్వరు వేసుకుని దుస్తులు నాకు కావాలి ఆలంపన ఏ వీల్లేదా ఎవరు వేసుకొనిదా నేనిస్తా Ha 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 ha
ఆలంపన నన్ను మళ్ళీ చూడాలనుకుంటే దీపాన్ని రుద్దండి వస్తా. ఒక దజ్జీవాడి కొడుకైన అల్లావుద్దీన్ రాకుమారిని వివాహం చేసుకోవడం అనేది ఈ దేశానికి అవమానం కాదా? మహమ్మద్ హుసేన్, ఇది నా ఉద్దేశం కాదు, రాకుమారి రోషిణి అభిప్రాయం. మన్నించాలి షాహిన్షా, ఇది కేవలం రాకుమారి వివాహ సమస్య మాత్రమే కాదు, రాకుమారి రేపు వివాహం చేసుకోబోయేవారే కదా బాగ్దాద్ సింహాసనాన్ని అధిష్ఠించేవారు. మీర్ ఖాసిం చెప్పేది న్యాయమే. బాగ్దాద్ నగర జాతకం అంతా రాకుమారి వివాహం ద్వారానే నిర్ణయించాలి. అహ్మద్ హుసేన్ అల్లావుద్దీన్ సామాన్యమైన వ్యక్తి కాడు, వీరత్వము వివేకము ఉన్నవాడు. అంత బలవంతుడా? నాతో బలపరీక్షకు దిగి అల్లావుద్దీన్ తన వీరత్వాన్ని నిరూపించుకోమనండి చూద్దాం. Thank you.
నన్ను మన్నించాలి అవుద్దీన్. నా అహంకారం వల్ల నిన్ను అవమానించాను. ఈనాటి నుంచి మనమిద్దరం ప్రాణ స్నేహితులం. ఈ పోటీలో జయం పొందిన అల్లావుద్దీన్కు నా కుమార్తె రాకుమారి రోష్నికి రబ్బియన్ అబుల్ మాసం 14వ రోజున వైభవంగా నిఖా జరుగుతుంది. జమలా కొందరు ఏడిపిస్తుంటే ఏడవలసిందేగా. నాకు అర్థం కాలేదు. నువ్వు రాకుమారిని నిఖా చేసుకుంటున్నావు అవునా? అవును. మరి ఇన్నాళ్ళుగా నా మనసును ఆశలు రేకెత్తించినది? జమిలా నాకంత అర్థమైంది అల్లావుద్దీన్. నువ్వు చెప్పిందంతా నమ్మి నేనెన్ని కళ్ళు కన్నాను. ఇప్పుడు నువ్వు రాకుమారిని నిఖా చేసుకోబోతున్నావు. జమిలా అబూబాకర్ మాదిరి నన్ను ఒక అన్నయ్యలాగానే భావిస్తున్నావు అనుకున్నానే గాని, కానీ ఇప్పుడు నేను నా భార్యగా ఊహించలేకపోయాను. నువ్వు నా చెల్లెలివి, ఎప్పటికీ నా చెల్లెలివి. జమిలా నీ మనసులో ఆశలు రేకెత్తించే విధంగా నేను ప్రవర్తించినట్లయితే నన్ను క్షమించు. జమిలా నీకు ఒక మంచి సంబంధం చూసి నిఖా జరిపించడం ఈ అన్నయ్య బాధ్యతమ్మా. అలావుద్దీన్ అలావుద్దీన్. ఏమిటి కమరుద్దీన్? రాకుమారి ఇక్కడికి వచ్చిందా? లేదే. ఏం జరిగింది? రోషిణి అంతఃపురంలో లేదు, ఏదో మోసం జరిగినట్టుంది. కమరుద్దీన్ కొంచెం ఉండి వస్తాను. రాకుమారిని ఎవరో ఎత్తుపోయారట, అది ఎవరో కనిపెట్టి చెప్పు. బాగ్దాద్ అంతఃపురంలో వెలిసిన హరివిల్లు, ఇప్పుడు ఈ కొండ గుహల్లో నాకు పన్నీటి జల్లు. రోష్ణి రాకుమారి పొగరు నువ్వేనా? ఇంత చేసింది నా హృదయాన్ని అపహరించింది ఈ అందాల రాశికి దాసుని. నన్ను అపహరించి తెచ్చింది కాక అవమానించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఇక నీవు బాగ్దాద్ దేశ రాకుమారి కాదు, ఈ మీర్ ఖాసిం అంతఃపురాన్ని అలంకరించే రాణివి. భయపడకు రాకుమారి, నాకు సొంతం కాబోయే ఈ శరీరం మీద ఒక చిన్న గీత పడేందుకు కూడా నేను సమ్మతించను. రోషిణి, ఇది నా సామ్రాజ్యం, ఇక్కడి నుండి ఇక నిన్ను ఎవ్వరూ కాపాడు తీసుకు వెళ్ళలేరు. మీర్ ఖాసిం,
షాన్షా మన రాకుమార్ని ఎత్తుకుపోయింది మన దేశంలో దొంగతనాలు దోపిడీలు చేయించింది మరెవరో కాదు మన మీర్ ఖాసిం వాడా అవును షాన్షా వాడిని తీసుకొచ్చి మీకు అప్ప కానీ వాడు తప్పించుకుపోయాడు వాడెక్కడున్నా పట్టి బంధించి తీసుకురండి మనసుకు తగలవలసినవే నిజం తెలుసుకున్నా జమీలా కన్నీరు నన్ను మనిషిని చేసింది జమీలాను తప్ప వేరెవ్వరిని నేను పెళ్లి చేసుకోను నేను ఆమెకు మాట ఇచ్చాను కమలుదేవి నన్ను క్షమించు అంతా నీ మంచికే జమీలా ఒక అమూల్యమైన మాణిక్యం ఆ మాణిక్యాన్ని ఈ సేనాధిపతి మౌటంలో పొదిగే బాధ్యత అల్లావుద్దీన్ది నేనే మీ నిక్క జరిపిస్తాను నీరు వాటర్ నీరు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అది అల్లావుద్దీన్ ఊరు కదా అవును వాడి వల్లనే నాకే గతి పట్టింది అల్లావుద్దీన్ వాడింకా బ్రతికే ఉన్నాడా అమ్మా నీకోసం ఎవరు వచ్చారు ఇదిగో వస్తున్నా ఎవరమ్మా ఏం కావాలి నా బిడ్డను చూడాలి ఎంతో దూరం నుంచి వచ్చాను ఇప్పుడు చీకటి పడింది చాలా దూరం వెళ్ళాలమ్మా రాత్రి ఇక్కడ ఉండటానికి అనుమతించారంటే కాస్త దయ చూపండి అమ్మా అమ్మా ఎవరి బిడ్డ ఎవరో పొరుగురు నుంచి తన బిడ్డ కోసం వచ్చిందట రాత్రికి ఇక్కడ ఉండి వెళ్తుందంట అలాగే ఉండి అమ్మా అమ్మా భోంచేశారా ఆ ఉదయం మీరు వెళ్ళడానికి తోడెవరన్నా కావాలంటే చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను చూసుకోమా నా బిడ్డ అల్లావుద్దీన్ ఉండండమ్మా మీకు వసతులు ఏర్పాటు చేస్తాను
అమ్మా ఏడు బాబు ఏమైంది అమ్మా అక్కడ పడుకున్నది ఎవరో కదమ్మా ఆ రోజు చిన్నబాబా వేషంలో వచ్చాడే మంత్రికుడు వాడే వాడు అద్భుత దీపం తీసుకుపోయాడమ్మా అల్లా మీర్ ఖాసిం నా ఆశ నెరవేరింది ఈ అద్భుత దీపం నీ వలనే నాకు దక్కింది నీకేం కావాలో కోరుకో ఇస్తా ఇప్పుడు అలావుద్దీను కమరుద్దీను ప్రాణ స్నేహితులైపోయారు తిరిగి వాళ్ళు విరోధులై విడిపోవాలి ఆ తర్వాత రోష్ని రాకుమార్ నేను పెళ్లి చేసుకుని బాగ్దాద్కే రాజుని కావాలి మీర్ ఖాసిం నిన్ను కమరుద్దీనుగా మారుస్తాను అందరి కళ్ళెదురుగా వెళ్లి రాకుమారిని ఎత్తుకుని వచ్చి తర్వాత ఏం చేస్తానో చూడు రోష్ని రాకుమార్ ని సేనాపతి కమరుద్దీన్ ఎత్తుకుపోయారు మహారాజు మీకు ఈ వార్త చెప్పమన్నారు కమరుద్దీనా ఎంతకాలం ఇలా మన రహస్యంగా కలుసుకోవాలి అవును కబుర్లతో మనం ఎంతకాలం ఇలా గడపాలి అస్సలాం అలైకుం అల్లావుద్దీన్ ఏంటి అల్లావుద్దీన్ కమరుద్దీన్ రోషిణి ఎక్కడ రోషిణ ఏమో నాకు తెలియదే దమిలా నీకు తెలుసా ఏమిటిది కమరుద్దీన్ నువ్వు మారావనుకున్నాను కన్ని బుద్ధి చూపించావు రోషిణి దాడ చెప్పకపోతే అల్లావుద్దీన్ ఏమిటిదంత రోషిణి నేను చూడలేదే నువ్వు చూడలేదు కదూ రోషిణి నువ్వు ఎత్తుకుపోవడం అందరూ చూశారు కానీ నువ్వు మాత్రం చూడలేదు సమృద్ధిని చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నా జమీల నీకేం తెలియదు నువ్వు కలగ చేసుకోకు కమరుద్దీన్ మీకేం కావాలో ఆజ్ఞాపించండి సిమ్రాత్ మీరు రాకుమార్ని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పు హుజూర్ రాకుమార్ని ఎత్తుకుపోయింది వీరు కాదు వీరి వేషంలో వచ్చిన మీర్ ఖాసిం మరైతే మరి కమరుద్దీన్ 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 సరే క్షమించు దోస్త్ పర్వాలేదు అల్లావుద్దీన్ ఇప్పుడు మన ఇద్దరం కలిసి రాకుమార్ ఎక్కడున్నది కనిపెట్టాలి జమీలా ఏమిటికో సిమ్రాత్ రాకుమార్ దగ్గర తీసుకుపో మీర్ ఖాసిం మీర్ ఖాసిం
లోకంలోని అందమైన వస్తువులన్నీ నాకే సొంతం కావాలి. ఆ విధంగా చూస్తే రాకుమారి రోషిణిని పొందవలసినది నేను కాదు, నేను భయ నన్ను మోసం చేశావు. మీర్కాశ్యం, కావాలంటే బాగ్దాద్ సింహాసనం నువ్వు తీసుకో, రోషిణిని నా ప్రజలే. నీ మంత్రశక్తిలో ఉన్న తంత్రం అంతా నాకు అర్థమైపోయింది. నాకు ద్రోహం చేసి నీపై పైకి చూహం నిలబెట్టి Thank you.
అల్లావు సగిన ఓ కేవలం నీవే ఒక గులాబికి ప్రియన బాబులే సుఖ సంతోషమే ఇక మనదే మనదే